ప్రియమైన దేవుని వారలారా అందరికీ కూడా యసు క్రిస్తునామన అందరికీ వందనాలు మంచి మాటలు ఈరోజు జీవగ్రంథం నుంచి కొన్నింటినీ ధ్యానం చేద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా భూమి మీద కుటుంబ వ్యవస్థ ఫ్యామిలీ సిస్టమ్ అని అంటాం అమ్మా కుటుంబాలు అనేవి పరలోకపు తండ్రి ఆలోచన భూమి మీద కుటుంబం ఏర్పడటం అనేది దేవుని దయ దేవుడు కుటుంబాలను ఏర్పరుస్తూ ఉన్నారు ఆ కుటుంబంలోని పరలోకమందు ఉన్నటువంటి కన్న తండ్రి ఈ కుటుంబాలన్నింటికీ మనకు పరమ తండ్రిగా ఉంటే భూమి మీద ఉన్నటువంటి మనము ఇదిగో ఆ కుటుంబంలోని ఇదిగో ఒక తండ్రిగా ఒక బాధ్యత తల్లిగా ఒక బాధ్యత పిల్లలుగా బాధ్యత ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక తమ్ముడుగా ప్రతి ఒక్కళ్ళు కూడా భూమి మీద కుటుంబాలలో ఉన్నప్పుడు వారి వారి బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలి ఇదిగో వారానికి ఒకసారి మనం ఇక్కడ కలుసుకుంటున్నాం లేదా సాయంకాలానికి ఒకసారి బహిరంగ సభలలోని దేవుని మాటలు వింటాము కానీ కుటుంబంగా అందరూ కూడా రోజూ దేవుని గురించి మాట్లాడుకోవాలి రోజూ కుటుంబంలోని తల్లిదండ్రులు పిల్లలకు వారి యొక్క పరలోకపు తండ్రి గురించినటువంటి జ్ఞానాన్ని వినిపించాలి అన్నటువంటి గొప్ప ఆలోచనలతోని దేవుడు ఈ కుటుంబాన్ని ఏర్పాటు చేసినట్లుగా మనం చూస్తున్నాం ప్రియమైన వారులారు కనుక ఈ కుటుంబాలలో ఉన్నటువంటి అమ్మా కుటుంబాలలోని తండ్రికి ఎంత బాధ్యత ఉంటుందో తల్లికి కూడా అంతే బాధ్యత ఉంటుంది ఇంటికి యజమానుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి భర్త అయితే అమ్మా ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు ఎవరో ఆ ఇంటికి యజమానురాలు దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబానికి యజమానురాలు ఒక భార్యగా అమ్మా వాళ్ళు బాధ్యతలు అనేవి నెరవేర్చాల్సినటువంటి సంగతులు ఉంటుంటాయి అయితే ఈరోజు కుటుంబాలను కనుక మనం సమాజంలో చూస్తే కుటుంబాలు దేవుని నుండి దూరం అయిపోయాయండి అమ్మా దేవుని నుండి దూరం అయిపోయాయి కుటుంబాలు కుటుంబాలు దేవుని కోసం బ్రతకటం అనేది పక్కన పెట్టేశాయి దేవుణ్ణి కుటుంబాల నుంచి తీసేసాయి అమ్మ సాతాను శోధనలు అనేవి కుటుంబాల్లోకి ఎక్కువగా వచ్చేసినాయి ఈ టీవీలు అనేవి వచ్చేసిన తర్వాత పూర్తిగా దేవుణ్ణి పక్కన పెట్టేశారండి అమ్మ ఎక్కువ సమయం ఎక్కడ కూర్చుంటారు సోదంతా ఆ టీవీ ముందు కూర్చొని చూస్తారు తప్ప దేవుడి గురించి మాట్లాడుకోవటం కోసం సమయం అనేది లేదు ఇంకొక ఇంకొకటి ఏంటో తెలుసు ఈ మధ్య కాలంలో వచ్చేసారు సెల్ ఫోన్లు అనేవి వచ్చిన తర్వాత కుటుంబంలో ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం మానేసేసారండి అమ్మా ఇంట్లో అందరూ కూర్చుంటారు పిల్లలు ఉంటారు అమ్మా తల్లిదండ్రులు ఉంటారు అందరు ఉంటారు కానీ ఎవరైనా సరే దేవుడి గురించి మాట్లాడుకుందమ్మా దేవుని గురించి కనీసం ఏళ్లలో వీళ్ళని మాట్లాడుకుంటారంటే ఏళ్లలో వీళ్ళు కూడా మాట్లాడుకునే పరిస్థితి లేదు ఎందుకు తల ఒక ఫోన్ తీసుకుంటారు తలొక కార్నర్లో కూర్చుంటారు ఎవరు సోది వాళ్ళది ఏమంటారు హమా అందులో ఆనందాన్ని ఎత్తుకుంటున్నారు కానీ దేవుడు పెట్టినటువంటి కుటుంబ వ్యవస్థ మరి ఇలా దిగజారిపోతుంది అన్నటువంటి ఆలోచన లేదండి కనుక ప్రియమైన దేవుని పిల్లలారా భూమి మీద బ్రతుకుతున్నటువంటి మన బ్రతుకులోని కుటుంబాలను దేవుడు ఎందుకు ఇచ్చాడు అంటే నాయన ఇదిగో మీరందరూ కుటుంబంగా ఒక భార్య తప్పు చేస్తే భర్త ఆమెను సరిచేసుకోవాలి ఇదిగో ఒక భర్త కనుక తప్పు చేస్తే ఆ ఆ భర్తను ఏం చేయాలి భార్య నిలబెట్టుకోవాలి పిల్లల్ని సక్రమంగా దేవునిలో నడిపించుకోవాలి అలా సక్రమంగా నడిపించుకోవాలి ఎవరెవరు బాధ్యతలు వాళ్ళు సక్రమంగా చేయాలి అందరూ కూడా ఉత్తరవాదులుగా ఉండాలండి దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడో అడగడమ్మా నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాను నిన్ను ఒక భార్యగా కుటుంబంలో యజమానురాలుగా నిలబెట్టాను ఇదిగో భర్తగా నిన్ను కుటుంబంలో యజమానుడిగా నిలబెట్టాను మరి పిల్లల్ని బహుమానంగా ఇచ్చేసాము మరి వాళ్ళ కోసం మీరు ఏం చేశారు వాళ్ళ ఎదుగుదల కోసం మీరు ఏం చేశారు ఇదిగో ఒకరిని ఒకరు మీరు ఒకరినొకరు హెచ్చరించుకుంటూ సరి చేసుకుంటూ దేవునిలో బలంగా స్థిరంగా నిలబడాల్సినటువంటి మీరు మా నాకు దూరం అయిపోతే దేవుడు రేపు రేపు దేవుడు లెక్కడగడా లెక్క అడుగుతాడు ప్రియమైన దేవుని పిల్లలని అందులోని ముఖ్యంగా వచ్చేసరికి నెమ్మ కుటుంబంలో ఉన్నటువంటి యజమానురాలు చాలా ప్రాముఖ్యకరమైందండి కుటుంబంలో యజమానురాలు యజమానుడు ఎంత ప్రాముఖ్యమైన వాడో యజమానురాలు కూడా అంతే ప్రాముఖ్యమైంది ఇదిగో దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు తలంచి ఏం చేశాడు అతనికి సాటి అయిన సహాయము సాటి అయినటువంటి సహాయం కావాలని దేవుడు కోరుకొని ఇదిగో కుటుంబంలో ఉన్నటువంటి పురుషుడైనటువంటి తన భర్తకు ఇదిగో అత ఆమె ఎలా ఉండాలంట సాటి అయిన సహాయంగా ఉండాలంట సాటి అయిన సహాయం అంటే అర్థం ఏంటది అమ్మా ఇంకొకళ్ళైతే పనికిరాదు ఏమైతేనే కరెక్ట్గా అతను పడిపోకుండా నిలబెట్టగలుగుతుంది అని దేవుడు నమ్మి కుటుంబంలో యజమానురాలుగా నీకు ఒక స్థానం ఇచ్చేశాడు కుటుంబంలో యజమానుడుగా ఇదిగో నువ్వైతేనే ఈ కుటుంబాన్ని నడిపిస్తావని దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్రలు అనేవి ఇచ్చేశాడు ప్రియమైన దేవుని పిల్లలు అందులోని ఈరోజు కుటుంబంలో ఉన్న యజమానురాలు గురించి ఒక మంచి మాటలు నేర్చుకుందామండి అమ్మా సామెతల గ్రంథంలోని అద్భుతమైనటువంటి మాట రాయబడింది అమ్మా అద్భుతమైనటువంటి మాట రాయబడింది సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఆరోగ్యం దెబ్బతింటే ఇది మరలా తిరిగి కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి పొందుకునే అవకాశం ఉంటుంది ఉద్యోగం పోయింది అనుకోండి మరలా తిరిగి పొందుకునే అవకాశం అనేది ఉంటుంది ఆస్తులు పోయినాయి అనుకోండి మరలా తిరిగి సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది క్యారెక్టర్ పోతే అమ్మా సాతానుడు ఎప్పుడూ కూడా నిన్ను క్యారెక్టర్లో దెబ్బతీయటానికి వాడు బలంగా పనిచేస్తాడు బాగా గమనించాలి ఒక పురుషుణ్ణైనా ఒక స్త్రీనైనా సరే ఎలాగ వాళ్ళ క్యారెక్టర్ అనుకోండి ఒకసారి కనుక గుణం పోయిందనుకోండి అమ్మా ఒకసారి కనుక క్యారెక్టర్ పోయిందనుకో గుణం పోయిందనుకోండి దాన్ని తిరిగి సంపాదించుకోవడం అనేది మన వల్ల కాదండి కనుక ప్రేమైన దేవుని పిల్లలారా దేవుడు ఇచ్చినటువంటి జీవితకాలం చాలా గొప్పగా ఉండాలి గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు అని ఒక మంచి మాట అంటున్నారండి ఏమంటున్నారు అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది అని అన్నాడండి ముత్యాలు తెలుసా అమ్మా మీకు అమ్మా ముత్యాలు తెలుసుగా పర్ల్స్ అంటారు ఇంగ్లీష్లో ముత్యాలు తెలుసా ముత్యాలు ఎలా ఉంటాయి నొన్నగా చాలా చక్కగా ఉంటాయి ముత్యాలను చూడడం కూడా ఏమనిపించింది అమ్మా దండ వేసుకోవాలనిపించేసింది అవునా కదమ్మా ముత్యాలను చూస్తే ఏమనిపించింది మీకు మంచిగా హారం కట్టుకొని చక్కగా ఈ ముత్యాలు ఎక్కడ దొరుకుతాయి మరి అమ్మ ఎక్కడ దొరుకుతాయి మన చెరువుల్లో దొరుకుతాయి అనుకుంటున్నారా లేకపోతే నదులలో దొరుకుతాయి అనుకుంటున్నారా లేకపోతే ఏర్ల దగ్గర దొరుకుతాయి అనుకుంటున్నారా లేకపోతే వానపడ్డప్పుడు మురికి గుంటలు ఏర్పడితే అక్కడ దొరుకుతాయి అనుకుంటున్నారా ఈ దొరకవండి ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి తెలిసి సముద్రం చాలా పెద్దగా ఉంటుంది కదమ్మా సముద్రం చాలా పెద్దగా ఉంటుంది దాని లోపలికి ఎప్పుడైనా దిగారా అంచు మీద దిగితేనే మనం అలల్లాడిపోతాం అమ్మ దాని లోపలికి భూమి అమ్మ ఎంత లోతు ఉంటుందో చాలా లోతుగా ఉంటుంది ఆ లోతులోకి వెళితే అక్కడ కొన్ని అనేవి కొన్ని బ్రతుకుతూ ఉంటాయండి కొన్ని జీవులు బ్రతుకుతూ ఉంటుంటాయి అమ్మా ఆ జీవులు ఏం చేస్తాయి తెలుసా దానికి రెండు వైపులా కూడా కొన్ని చిప్పలు అమ్మా ఏమంటారు వాటిని రెండు రకాలైనటువంటి గవ్వలు అంటారు కదా రెండు గవ్వల మధ్య లోపల ఉంటుంది ఒక ప్రాణం ఆ ప్రాణం అది ఎక్కడుంటుంది అని అంటే సముద్రం పై భాగానే ఉండదు అది సముద్రానికి అట్టడుగున లోతులోకి ఉంటుంది అది ఈ లోతులోకి ఉన్నటువంటిది పైనున్నటువంటి ఈ కలుషితమైనటువంటి ఈ పదార్థాలన్నీ కూడా సముద్రం మీదకి వచ్చేసినప్పుడు ఈ సముద్రంలో ఉన్నటువంటి ఇదంతా కూడా అబ్జర్వ్ చేసుకొని లోపల భాగానికి వెళితే ఆ ఆల్చిప్పలు వాటిని తిని బ్రతుకుతాయండి అర్థమవుతుందమ్మా వాటిని తిని బ్రతుకుతాయి ఇసుకల్లాగా ఉండేటటువంటి ఆ వేస్ట్ పదార్థాలన్నీ లోపల పోయినప్పుడు వాటిని తిని నాచు అలాంటి వాటిని తిని లోపల ఎక్కడో రెండు గవ్వల మధ్యలో ఉండేటటువంటి ఒక చిన్న ప్రాణం ఉంటుంది ఆ ప్రాణం అనేది వీటిని తిని బ్రతుకుతుంది ఇలా తిన్నప్పుడు లోపల ఒక పదార్థం ఏర్పడుతుందండి అదే ఏంటది ఇది అని అంటే ముత్యము అని అంటారు ఏంటది అది ఆ ముత్యాలనేవి అన్నీ ఈ గవలలో ఉంటాయి కానీ అరుదైన ముత్యము అని అంటే ఈ గవ్వలన్నీ కాదు చాలా అందంగా ఉంటాయండి అమ్మ కొన్ని ముత్యాలు ఎలా ఉంటాయి అని అంటే ఆ ముత్యాలను చూస్తే ముద్దు పెట్టుకోవాలనిపించేస్తుంది ఆ ముత్యాలను చూస్తే వెంటనే ఏమనిపించింది చక్కగా ఆడుకోవాలనిపించింది ఆ ముత్యాలు కనుక రావాలి అని అంటే ఇది ఇది ప్రాణం పోవాలి దింది అర్థమవుతుందా మీకు ఈ అల్చిప్ప దీని లోపల ఉన్నటువంటి ఈ జీవి చచ్చిపోతే కానీ అవి లోపల ఉన్నటువంటి ముత్యం బయటకు వచ్చేస్తుంది రెండవది లేకపోతే బ్రతుకున్నప్పుడు కూడా కొంతమంది తీసేస్తూ ఉంటుంటారు అర్థమవుతుందా కొంతమంది ఏం చేస్తారంటే అవి బతుకున్నా కూడా ఏం చేస్తారు అని అంటే వాటిని తీసి బలవంతంగా ఈ పగలగొట్టి ఆ లోపల ఉన్న వాటిని తీసి బయటికి తీసుకొస్తే కానీ నీకు అందమైనటువంటి హారం నీకు సిద్ధం కావట్లేదు చూసారా అరుదైనటువంటి ముత్యాలు ఇవి అరుదైనటువంటి ముత్యాలు ఇవి చాలా కష్టపడాలన్నమాట ఇవి ఇలాంటివి దొరకాలంటే అర్థమవుతుందమ్మా దేవుడు అలాంటి అరుదైనటువంటి ముత్యాలతో ఎవరిని పోలుస్తున్నాడు గుణవతి అయినటువంటి భార్యను పోలుస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారు అమ్మా మీరు ఎలాగ ఉండాలనంట మీరు గుణవతి అయినటువంటి భార్యలుగా మార్చుకోవాలి మిమ్మల్ని మీరు అమ్మా కుటుంబాలని నిలబెట్టుకోవాలి గుణవతి అయినటువంటి భార్యలుగా మీరు నిలబడాలి కుటుంబాన్ని మీ చేతుల్లో పెడుతున్నారు అమ్మ ఒక ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు గనక స్ట్రిక్ట్గా ఉందనుకోండి అమ్మా చాలా జాగ్రత్తగా భయభక్తులు కలిగి ఉందనుకోండి ఖచ్చితంగా ఆ ఇల్లు దేవునికి ఖచ్చితంగా కూడా ఆ ఇంట్లోని దేవునికి నివాసం అనేది దొరికిద్దండి ఒకవేళ కనుక ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు కనుక అలా లేదనుకోండి పురుషుడు ఎంత ప్రయత్నం చేసినా కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా ఆ ఇల్లు అనేది దేవునికి అంత తొందరగా దొరకదు ప్రియమైన దేవుని పిల్లలారా మీరు దేవుని పనిని నిలబెట్టడానికి దేవుని కోసం పుట్టినటువంటి గొప్పవారమ్మ మీరు కనుక దేవుని కోసం బ్రతకాలి మనం అందరం కూడా పురుషుడు ఒకవేళ పడిపోయే స్టేజ్లో ఉంటే ఇదిగో సాటి అయిన సహాయంగా నువ్వేం చేయాలి నువ్వు ప్రార్థన చేసి అతని జీవితాన్ని తిరిగి మరలా దేవునికి అప్పజెప్పాలి కుటుంబాన్ని నిలబెట్టాలి దేవుడికి ఒక మాట చెప్పాలి నాయన నువ్వు నన్ను ప్రేమించావు నాకు ఈ కుటుంబాన్ని ఇచ్చావు ఈ భర్తనిచ్చావు ఈ ఇచ్చేసావు నీ బిడ్డగా ఈ నీ బిడ్డగా నీ పక్షాన నిలవబడినటువంటి నీ కూతురుని నేను నా కుటుంబాన్ని నిలబెట్టుకుంటున్నాను నాయన నేను గుణవతిగా మార్చుకుంటున్నాను నన్ను నేను నన్ను నేను గుణవతిగా మార్చుకుంటున్నాను నీ అందు నన్ను నేను గుణవతిగా మార్చుకుంటున్నాను నీ ఎదుట అరుదైన ముత్యంగా కనపడాలి అని నువ్వు ఇచ్చినటువంటి బాధ్యతలలో నేను నీ కోసం బ్రతుకుతున్నాను అని మన జీవితాలను చక్కబెట్టుకోవాలి ప్రేమైన వాళ్ళ కుటుంబాలను చక్కబెట్టుకోవాలి ఇలాంటి అరుదైనటువంటి ముత్యము అసలు లేకపోతే గుణవంతురాలైనటువంటి గుణవతి అయినటువంటి భార్య కొన్ని లక్షణాలను చెబుతున్నారండి ఈరోజు ఒక జీవితాన్ని చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారమ్మా ఒక జీవితాన్ని జాగ్రత్తగా నేర్చుకుందండి ఏమంటున్నారు ఇంకా ఆమె పెనిమిటి ఆమె ఏమి ఉంచుతారంటమ్మా నమ్మకం అని అంటారండి భార్య భర్తల మధ్య ఉండాల్సిందేంటిది అమ్మ ఏముండాలి ఏముండాలి చెప్పండి అందరు గట్టిగా చెప్పండి నమ్మకం ఉండాలా భార్య భర్తల మధ్య ఏమి ఉండాలా నమ్మకం ఉండాలి చాలా మందిలో ఈ నమ్మకం అనేది ఉండదండి అమ్మా భర్త భార్యను నమ్మడు భార్య భర్తను నమ్మరు ఇద్దరు ఒకరినొకరు నమ్మనే నమ్మరు మీరు బాగా గమనించాలి భార్య భర్తను నమ్మదు భర్త భార్యను నమ్మడు నమ్మకం అనేది బొద్ధి నమ్మకం అనేది అమ్మ విశ్వాసం అంటే ఏంటో తెలుసా మీకు విశ్వాసం అనేది నమ్మకమే విశ్వాసం అనే దేవుడు మీరు చూసారా చూసారా మీరు చూడలే ఉన్నడని నమ్ముతున్నాం కదా మనం అమ్మా నమ్ముతున్నాం కదా ప్రభువు మన కోసం రక్తాన్ని సిలువలో బలియాగంగా కార్చారు ఆయన ఆ రోజు మనం సిలువేసినప్పుడు మనం లేవు కానీ ఈ రోజు అది మనం నమ్ముతామా నూటికి నూరు శాతం నమ్ముతామండి వెరీ గుడ్ యు ఆర్ ఎ బిలీవర్ నువ్వు ఒక విశ్వాసివి నీకు ఒక నమ్మకం ఉంది ఎంత నమ్మకం నీకు నీకుందో దేవుని విషయంలో అమ్మా ఇప్పుడు మరి నీ భర్త విషయంలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటున్నావా నీ భర్త నిన్ను నమ్ముతున్నాడా నీ భర్త నిన్ను నమ్ముతున్నాడా వెరీ గుడ్ నమ్మితే యు ఆర్ ఎక్సలెంట్ యు ఆర్ ఎ పర్ఫెక్ట్ వైఫ్ నువ్వు ఒక గుణవంతురాలైనటువంటి ఒక భార్యవు నువ్వు నమ్మకం అనేది కలగాలి ప్రియమైన దేవుని పిల్లల కనుక నమ్మకం అనేది ఎక్కడైతే ఉండకుండా ఉంటుందో అక్కడ విభేదాలు అనేవి వచ్చేస్తూ ఉంటాయండి అమ్మా ఆ కుటుంబం అనేది పతనానికి అదే ప్రారంభం ఆ కుటుంబం బలంగా ఉండటానికి కూడా ప్రారంభం అదే నమ్మకం ఉండటం అనేది బలంగా ఉండటానికి కారణమైతే ఆ నమ్మకం లేనటువంటి కుటుంబాలు పురుషుడు కూడా గుర్తుంచుకోవాలి నువ్వు నమ్మకంగా నీ భార్యతో ఉంటే నీ భార్య కూడా ఎలా ఉంటుంది నమ్మకంగా ఉంటుంది నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యకరమైనటువంటి ప్రియమైన దేవుని పిల్లల సామెతల గ్రంథంలో ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ఒక సంగతిని చెప్పాడంటే చాలా ఆశ్చర్యపోతారు బైబుల్ ఎప్పుడు కూడా ఏమైద్దామా తెలుసా ఏ తరానికైనా సరే సమాజంలో జరుగుతున్నటువంటి ఆ విషయాలను స్కాన్ చేసి చెప్పగలదండి ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి ఆ సంఘటన ఎంత బాగా రాశారంటే దేవుడు కొన్ని వందల సంవత్సరాలకు పూర్వము ఈరోజు కుటుంబాలలో జరుగుతున్నటువంటి అమ్మా అలాంటి అపనమ్మకమైనటువంటి పనుల గురించి ఏడో అధ్యాయము సామెతల గ్రంథము ఏడో అధ్యాయము ఏడో వచనం నుండి చూడండి అమ్మా ఏడో వచనం నుంచి జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనస్తుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడెను అని అంటున్నారండి ఏం చేస్తున్నాడంటే ఈ దరిద్రుడు అమ్మా యవనస్తులు బాగా వినాలి అమ్మా వింటున్నారు కదా ఈ యవ్వనప్రాయం అనేది దేవునికి చాలా ప్రాముఖ్యకరమైందండి ఈ వయసులో కనుక మీరు దేవుని కోసం నిలబడితే సత్యంత వరకు నిలబడతారు ఈ వయసులో కనుక లోకంలో కలిశారనుకోండి మీరు సత్యంత వరకు కూడా దేవుళ్ళుకి రావడం కష్టమేనండి అర్థమవుతుందా ఈ వయసు అనేది స్ట్రైక్ చేయాలంటే ఎవరు కావాలా ఎవరు కావాలా యవనస్ ఉరికోడోడు కావాలా ఎవరంటే స్ట్రైక్ చేయాలంటే ఎవరు కావాలా యవనస్తులు కావాలా ముసలోళ్ళు అయితే రోడ్డు మీద నడవలేరు యవన ప్రాయంలో ఉన్నట్టడు కావాలా సైన్యానికి ఎవరు కావాలా యవనంలో ఉన్నటువంటి యువకులు కావాలా యువ యువతులు కావాలా అర్థమైందా యవనలో ఉన్నటువంటి వారు కావాలా మరి సాతానుడికి ఎవరు కావాలా ఎవరు కావాలా యవనస్తులు కావాలా ఎందుకంటే వీళ్ళైతేనే వీళ్ళు తొందరగా చెడిపోతారు అనేక మందిని తొందరగా ఎడగొడతారు అర్థమైందా మరి దేవునికి ఎవరు కావాలా నమ్మకమైనటువంటి నీలాంటి యవనస్తులే కావాలి దేవునికి కావాలి అందుకోసమే నీకు యవనాన్ని ఇచ్చాడు చిన్నపిల్లలుగా చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి అమ్మా చిన్నపిల్లలుగా పసిప్రాయంలో గుడ్డులుగా రాలిపోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నిన్నెందుకు దేవుడు కాపాడుతున్నాడు అమ్మా అలాంటి పడుచువాడు ఎవన ప్రాయంలో ఉంటే అతని గురించి దేవుడు ఎందుకు రాయించాడో తెలుసా ప్రేమైన దేవుని పిల్ల కుటుంబాలలో ఉన్నటువంటి అపనమ్మకం ద్వారా ఎవనస్తులు ఎలా కూలిపోతారో చెబుతున్నారండి కుటుంబాలు ఎలా అపనమ్మకాన్ని వాళ్ళ మధ్యలో పెట్టుకొని ఎలా విచ్ఛిన్నమైపోతున్నాయో దేవుడు రాయించినటువంటి గొప్ప మాట అండి ఇక్కడ ఏమంటున్నారు సంధ్యవే ఎలా ప్రొద్దు గుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను అని అన్నాడండి ఓరే దరిద్రుడా ఎక్కడ తిరుగుతుండీ జారస్త్రీ ఉన్నటువంటి సందు దగ్గర వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేషవేశము వేసుకొనినటువంటి కపటము గల స్త్రీ బొకతే వాణిని ఎదుర్కొనవచ్చును అది బొబ్బలు పెట్టున్నది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలవవు ఎవరు అనుకున్నారేమా ఎవరి గురించి చెబుతున్నారు పెళ్ళైనటువంటి ఆమె గురించి చెబుతున్నారండి అమ్మా పెళ్ళైనటువంటి ఆమె అంటే దాని పాదములు దాని ఎంట నిలవవు అని అన్నారండి ఇంకా ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది ఉండును ప్రతి సందు దగ్గరను అది పొంచి ఉండును అది వాణిని పట్టుకొని ముద్దు పెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్ల నేను ఏమంటుందంట దేవుడు ఈ పదాలను ఎందుకు ఆడుతున్నాడు తెలుసా సమాజం అనేది నీచాతి నీచంగా తయారైపోతుంది ప్రియమైన దేవుని పిల్లలారు అమ్మా సమాజం అనేది దిగజారిపోతుందండి రోజు రోజుకి కూడా దిగజారిపోతుంది దేవుని ఎదుటి ప్రమాణం ఏమని చేస్తారు దేవుని ఎదుటి ఏమని ప్రమాణం చేస్తారు నా వ్యాధిలోను నా బాధలోను సౌఖ్యంలోను అన్నింటిలోను నిన్ను తప్ప మరొక పురుషుని నేను చూడను నీకే నేను కట్టుబడి ఉంటాను నీకే నేను లోబడి ఉంటాను అని ప్రమాణం చేస్తా ఉన్నారు అమ్మా నీ నిన్ను తప్ప మరొక స్త్రీని నేను చూడనే చూడను అని ప్రమాణం చేస్తూ ఉన్నారు ఇలా చేసినటువంటి పురుషుడైనా స్త్రీ అయినా సరే ఆ ప్రమాణాన్ని ఆ నిబంధనను మరియు దానికి లోబడి బ్రతుకుతున్నారా అంటే లోబడి మాత్రం బ్రతకటం లేదు ప్రియమైన దేవుని పిల్లలు అందరికీ కూడా లెక్క అనేది ఒక లెక్క అనేది దేవుడు రాస్తూనే ఉంటాడండి ఆ టైం వచ్చిన దాకా మనం చూడాలి అంతే టైం వచ్చినప్పుడు అన్నిటిని పిలిచి అడుగుతాడు ఆయన ఇక్కడ ఆమె ఏమంటుంది అని అంటే ఎలాంటి సిగ్గుమాలిని మాటలు మాట్లాడుతుందో చూడండి ఏమండ ఎలాంటి సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడుతుంది అని అంటే నా మీద రత్న కంబళ్లను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పని గల నార దుప్పట్లను నేను పరిచి ఉన్నాను నా పరుపు మీద బోళము అగరు కారపు చెక్క చల్లి ఉన్నాను ఉదయము వరకు వలపు తీరా తృప్తి పొందుదము రమ్ము అని వాడికి చెబుతుందంట ఏమని చెబుతుందంటమ్మా ఉదయము వరకు వలపు తీరా తృప్తి పొందుదము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్మో నా ఇంటి పురుషుడు ఇంట లేడు అని అంటుందండి ఎంత క్లూ ఇచ్చేస్తుంది చూసారా అమ్మా ఇలాంటి వాళ్ళు లేరంటారా సమాజంలో ఇలాంటి వాళ్ళు బోళ్ళ మంది ఉన్నారండి భర్తను బయటికి పంపించేసేసి పరాయి పురుషులకు ఫోన్ చేసేసేసి పాపంలోని తీరా కూడా తమ శరీరాలను పరస్పరం దేవునికి విరుద్ధంగా పాపంలో ముంచేసేటటువంటి స్త్రీలు ఎందరో ఉన్నారు ఎందరో పురుషులు ఉన్నారు ప్రేమైన దేవుని పిల్లలారు కుటుంబాలను నాశనం చేస్తున్నటువంటి వారు ఉన్నారండి ఇక్కడ ఏమంటుందేనంటే పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణము వెళ్ళి ఉన్నాడు అతడు సొమ్ము చంచి చేత పట్టుకొని పోయను పొన్నమి నాటి వరకు ఇంటికి అతడు తిరిగి రాడు ఈలోగా ఎంజాయ్ చేద్దాం వచ్చేసైరా అని అంటుందండి అమ్మా దీన్ని ప్రేమ అంటారా కామం అంటారా అమ్మ ఏమ దారుణమైనటువంటి మాటలు కదండి బాధని పీటలో ఈ మాటలు చదువుతుంటుంటే దేవుడు ఎందుకు రాయించాడు తెలుసా ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ప్రేమైన దేవుని పిల్లలారు అమ్మా సాతానుడు ఎలాగైనా సరే సాతానుడికి ఒకే ఒక టార్గెట్ వాడు ఎంత దుర్మార్గుడు ఎంత క్రూరుడు అంటే వర్షవా వాడికి పట్టించుకోడు అమ్మా తల్లితోనైనా వ్యభిచారం చేపిస్తాడు చెల్లితోనైనా వ్యభిచారం చేపిస్తాడు అన్నా అన్న పిలిచినటువంటి అతనితోనైనా వ్యభిచారం చేపిస్తాడు ఎవరితోనైనా సరే కుటుంబాలు నాశనం కావాలి వాడికి అదే ఒకటే లక్ష్యం దేవునికి నువ్వు దక్కకుండా పోవాలి వాడికి సెంటిమెంట్లు ఉండవు అంత దుర్మార్గుడు వాడు ఇదిగో నీ ఆలోచనలలో పెట్టేస్తాడు వరుస వావీలు అనేవి ఉంచడు వదిన చిన్నమ్మ పెద్దమ్మ అనేటటువంటి వరుస వావీలు ఉండవు అన్నయ్య తమ్ముడు చెల్లెలు ఈ అక్క ఈ వరుస వావీలు ఉండవుడికి ఎలాగైనా సరే నిన్ను లోకంలో కలిపేయాల్సిందే నిన్ను దేవుని ఎదుట శత్రువుగా నిలబెట్టాల్సిందే ఇదిగో వాడి మాయలలో పడిపోయి ఈరోజు ఎందరో ప్రియమైన దేవుని పిల్లలారా దేవునికి దూరం అయిపోతున్నారండి కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు అమ్మా నువ్వు గుణవతిగా మారాలి గుణవంతురాలైనటువంటి భార్యగా నువ్వు మార్చుకోవాలి నీ భర్త ఎందు నువ్వు ఎలా ఉండాలి నమ్మకం కలిగి ఉండేలా నువ్వు ఉండాలి నమ్మకం కలిగి ఉండాలి నువ్వు నమ్మకంగా నువ్వు కలిగించేలాగా ఉండాలి నీ పురుషుణ్ణి కూడా నువ్వు మార్చుకోవాలి అతను కూడా నమ్మకంగా ఉండాలి ఇద్దరు ఒకరికొకరు నమ్మకంగా ఉండి మీరిద్దరూ కలిసి ఎవరికి నమ్మకంగా ఉండాలి భూమి మీద కుటుంబాన్ని ఇచ్చినటువంటి ఆ దేవునికి నమ్మకస్తులుగా ఉండండి ఆయన పనిలో మీరు నమ్మకస్తులుగా మారండి ఆయనకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మారండి అని దేవుడు చెబుతున్నారండి ఇంకో ఇంకా మంచి గుణాలు ఏమంటున్నారు ఈ మాటలన్నీ చదవండి అమ్మా ఎంత దారుణమైనటువంటి మాట ఉంటుందంటే అమ్మా అలాంటి వాళ్ళు జోలికి అస్సలు పోకూడదు అంటే యవనస్తులారా మీరు బాగా గమనించండి అమ్మా ఒక స్త్రీని వివాహానికి ముందు ఒక పురుషుణ్ణి వివాహానికి ముందు ముట్టకూడదు అమ్మా చాలా జాగ్రత్తగా ఉండాలా ఒకవేళ ఏం పర్వాలేదులే నన్ను లవ్ చేస్తుంది అని అనుకున్నాం అనుకో అక్కడ దేవుడు వాళ్ళ గురించి ఎంత దారుణమైనటువంటి మాటలు రాయించారు అని అంటే అతడు ఎలా పోతాడంట ఇరవై రెండో వచ్చినం చూడండి ఇరవై రెండు ఒక స్త్రీ అయినా పురుషుడైనా సరే వాడు ఆల్రెడీ లొంగిపోయి ఆమె ఆల్రెడీ లొంగిపోయి మరొకరిని లొంగ తీసుకోవాలి అనుకున్నప్పుడు నీకు ఏమనిపించాలో తెలుసా వెంటనే పశువు వదవకు వదకుపోవునట్లు పశువు ఏమ గొర్రె ఎవరిని నమ్మేద్దంట కషాయుడిని నమ్మిద్దంట కషాయుడు ఏం చేస్తాడు శుభ్రంగా గడ్డి పెడతాడు మంచిగా దానికి ఇష్టమైనటువంటి ఆహారం పెడతాడు చక్కనైనటువంటి చిక్కనైనటువంటిది ఏం పెడతాడు కుడితి పెడతాడు అది దాగేసింది చక్కగా ఇది ఏమనుకుంటుంది అబ్బా ఈయన ఎంత మంచి అనుకుంటుంది ఎంత మంచి వాడు అనుకుంటుంది దాని వెనకేముంటుంది మంచిగా ఉంటుంది కత్తి తీసపోయి ఒక్క దెబ్బకి ఏమా అంత కషయుడు అనమాట సాధారణుడు కూడా ఏం చేస్తాడు తెలుసా ఫస్ట్ ప్రేమ అంటాడు తర్వాత ఇష్టం అంటాడు తర్వాత ప్రేమ అంటాడు ప్రేమ కాస్త వచ్చేసరికి మోహంగా మారిద్ది మోహం కాస్త శరీర సంబంధమైనటువంటి అక్రమ సంబంధాలకు దారి తీసిద్ది చివరికి ఇటు పక్క నుంచి అమ్మాయి తరపు నుంచి అబ్బాయి తరపు నుంచి ఎవడో క్రూరుడు లేస్తాడు ఇద్దరిలోని ఇద్దరిని అవసరమైతే ఇద్దరిని వేసేస్తారు లేకపోతే ఇద్దరిలో ఒకడు ఎవడో ఒకటి గ్యారెంటీగా పోవటం అనేది పోతుంది ప్రేమేనా దేవుని పిల్లలు ఎంతమంది అండి ఈరోజు సమాజంలో చచ్చిపోవటం లేదు అమ్మా ఎంతమందిని నరుక్కోవటం లేదు ఎంతమంది జైలు పాలు అవ్వటం లేదు ఎంతమంది చెప్పు తీసుకొని సెంటర్లో కొడుతున్నారు అని అంటే ఇవన్నీ జరుగుతాయి సంగతి ముందు తెలుసా తెలియదా మరి తెలిసిన వాడు ఎందుకు ఈ అక్రమ సంబంధాలు తోలిగిపోతాం తీయగా వినిపిస్తున్నాడు వాడు చాలా తీయగా ఉంటాయి వాడికి అప్పుడు అమ్మా ఎవరన్నా గనక ఒక అమ్మాయి ప్రేమించాడు అనుకోండి వీడు బులుక్కుంటుంది అర్థమవుతున్నాయి పిల్లలు అమ్మా చాలా జాగ్రత్తగా ఉండాల చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది యవనాన్ని దేవుడు ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి కాదు నీకు ఇచ్చింది పరలోక సంబంధమైన తండ్రి పనుల మీద ఉండాలి అని చేశాడు వదకు తేబడినటువంటి పశువులాగా పోతాడంట ఇంకా ఆ మాటలు చూడండి ఏమంటున్నారు తర్వాత మాటమ్మా పరుల చే చిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లు తనకు ప్రాణహానికరమైనది ఎరుగక ఉరి వద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోవును అని అంటాడండి దాని వెంట కనుక ప్రియమైన దేవుని పిల్లల లోకం అనేది చాలా ప్రమాదకరమైందండి లోకం అనేది చాలా ప్రమాదకరమైంది కాబట్టి కుటుంబాలు అనేవి ఏ క్షణాన కుప్పగొలుతాయో తెలియదు కాబట్టి దేవుణ్ణి చాలా హత్తుకోవాల్సినటువంటి సమయం ఇది దేవునికి మనల్ని మనం సంపూర్తిగా సమర్పించుకోవాల్సినటువంటి సమయం ప్రియమైన దేవుని పిల్లలారా ప్రార్థనలో గడపాలి వాక్యం వినాలి వాక్యం అనేకులకు ప్రకటించాలి ఇంట్లో ముఖ్యంగా అండి సాయంకాలానికి ఇంట్లోని ఒక రెండు నిమిషాలైనా సరే కుటుంబంగా కూడుకోకపోతే ఆ కుటుంబం అనేది ఎటుబోతుందో దేవుడిచ్చినటువంటి ఆలోచన దేవుడిచ్చినటువంటి ఈ కుటుంబం ఏమైపోతుందో అనేది ఆలోచన చేసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఇంకా గుణవంతురాల గురించి ఇంకా ఇంకేమో మంచి మాటలు చెబుతున్నారు చూడండి అమ్మా ముప్పై ఒకటో అధ్యాయంలోని ఏమంటున్నారు ఆమె పెనిమిటి ఆమె ఎందు నమ్మిక అతని లాభ ప్రాప్తికి వెలిచి కలగదు ఆమె తాను బ్రతుకు దినములన్నీయు అతనికి మేలు చేయును కానీ కీడేమియు చేయదు ఆమె గొర్రె బొచ్చును అవిసనారను వెదుకును తన చేతులారా వాటితో పని చేయును తన చేతులారా ఏం చేస్తుందంట పని చేస్తుంది గుణవంతురాలైనటువంటి భార్యను గూర్చినటువంటి ఎన్నో గొప్ప మాటల ప్రేమైన దేవుని పిల్లలారు ఈరోజు ఒక అమ్మ గుణవంతురాలైనటువంటి ఒక భార్యని మీకు బైబిల్లో చూపిస్తానమ్మా మీరు బాగా నేర్చుకోవాల్సినటువంటి కొన్ని మాటలు అమ్మా అది కల్దే దేశం అన్యులు ఉండేటటువంటి ప్రాంతం ఆ దేశంలో ఉన్నటువంటి అతనిని దేవుడు చూశాడండి దేవుడు చూసి ఆయన మనస్సును బాగా గ్రహించాడు అతని మనస్సు చాలా గొప్పది అతను నమ్ముతాడు అని దేవుడు విశ్వసించాడు వెంటనే అతన్ని పిలిచాడు అతనే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహం గారు బాగా విందామమ్మా ఎవరు ఆయన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము గారు అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు అంతకుముందు అబ్రహాముకి దేవునికి మధ్య ఏమి పరిచయం లేదు బాగా వింటున్నారు కదా పరిచయం లేదు ఇప్పుడు ఎవరెవరికి జరుగుతుంది డిస్కషను అబ్రహాము గారికి ఎవరికి దేవునికి మధ్య జరుగుతుంది ఆది కాండము పన్నెండు అధ్యాయము మొదటి వచనం చూడండి ఒకసారి ఆది కాండము అధ్యాయము మొదటి వచ్చును యహోవా అబ్రహాం గారితో అంటున్నారు అతని పేరు అబ్రాము అతని పేరు ముందు ఉన్న పేరు ఏం పేరు అబ్రాము ఏమంటున్నారు అబ్రాహ్మా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని అన్నారండి నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని చెప్పారు ఇప్పుడు మీరు బాగా గమనించాలమ్మా హేమ దేవుడు మనలాగా ఏమంట పక్కన ఉండి నిలబడి మాట్లాడుతున్నాడా అదృశ్యుడైనటువంటి దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు అబ్రహం గారితో మాట్లాడుతున్నారు అప్పటికీనక పెళ్ళయిందా పెళ్ళైందా అయింది బాగా వినాలి పెళ్ళి ఇప్పుడు ఎక్కడికి రమ్మంటున్నాడు దేవుడు ఎక్కడికి రమ్మంటున్నాడు నేను ఒక దేశాన్ని చూపిస్తూ అక్కడికి రా అంటున్నారు ఆ దేశం ఏ దేశం దేవా అని అంటే నేను ఇప్పుడు చెప్పను బయలుదేరితే చెబుతానంట మీరైతే బయలుదేరతారా అమ్మా మీరైతే బయలుదేరతారా అమ్మా అబ్రహం గారు నిజంగా గొప్పవాడండి అమ్మా నేను ఒక దేశాన్ని చూపిస్తాను ఆ దేశం దగ్గరికి వద్దుగానికి నువ్వు బయలుదేరు అని అన్నాడు ఎవరెవరు నిడిచిపెట్టాలంట నీ బంధువులు నిలిచిపెట్టాలి నీ దేశం నిడిచిపెట్టాలి నీ కుటుంబాన్ని నిడిచిపెట్టాలి అందరిని నిడిచిపెట్టి నువ్వు బయలుదేరు అన్నాడు ఇప్పుడు ఈ మాట ఎవరికి చెప్పాలి ఫస్ట్ అమ్మ ఈయన ముందు నమ్మాడు బాగుంది అమ్మో దేవుడు అని ఆయన ఒక ఆయన ఉన్నాడు సజీవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు నన్ను ఒక దేశానికి రమ్మంటున్నాడు దేవుని యొక్క ప్రణాళికలు నెనకు అర్థమైంది అర్థమైంది ఈ మాట ఎవరికి చెప్పాలి ఇప్పుడు భార్యకి చెప్పాలి భార్యకి చెప్తే భార్య ఏం చేయాలా ఏమయ్యా మరి ఎక్కడికో వెళ్దామంటున్నావు నువ్వు బాగానే ఉంది మరి ఎక్కడికి నాకు తెలియదు మరి ఎక్కడికో తెలియకుండా ఏడికి బయలుదేరతావు అయినా మనకి ఇక్కడ ఏం తక్కువైంది చెప్పు మనకి తినడానికి తిండి ఉంది ఉండటానికి ఇల్లుంది కట్టుకోవడానికి బట్ట ఉంది అన్నీ దొరుకుతున్నాయి కదా ఇక్కడి నుంచి ఎందుకు అక్కడికి వెళ్తాం ఆయన పిలిచిండు అంటే ఆయన ఎవరు దేవుడు దేవుడు అని అంటే ఇప్పుడు వచ్చేసరికి నేను నమ్మాలగమ్మా ఫస్ట్ ఏమని దేవుడు చెప్పినటువంటి మాటకు అబ్రహాము శిరస్సు ఉంచితే అబ్రహాము తల ఉంచితే ఇదిగో ఆయనను శిరస్సుగా కలిగినటువంటి ఆయన భార్య ఏమా ఆయనను శిరస్సుగా కలిగినటువంటి ఆయన భార్య అయినటువంటి శారమ్మ శారాయి అయ్యా నువ్వు చెప్పావంటే నీ మాటకు లోబడతాను నేను వస్తాను పద నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక్కడ నుండి ఏం చేస్తాను నేను వస్తాను నీతో పాటు పద అని బయలుదేరిందండి బయలుదేరిన తర్వాత బాగా గమనించాలమ్మా బయలుదేరిన తర్వాత కొన్ని అద్భుతమైనటువంటి సంగతులు దేవుడు జీవగ్రంథంలో రాయించారండి ఈరోజు ఉన్నటువంటి మీరు అందరూ తెలుసుకోవాల్సింది అప్పటికి మన అబ్రాహం గారి వయసు ఎంత అంటే డెబ్బై ఐదు సంవత్సరాలమ్మ ఎన్ని సంవత్సరాలమ్మ డెబ్బై ఐదు సంవత్సరాలు డెబ్బై ఐదు సంవత్సరాలు అని అంటే అమ్మగారి వయసు ఎంత ఉండొచ్చు అప్పటికి అరవై ఐదు సంవత్సరాలు అప్పటికి అమ్మగారిది అమ్మ మన శారమ్మది మన తల్లిది ఎంత వయసు అరవై ఐదు సంవత్సరాలు అరవై ఐదు సంవత్సరాలలోనే బయలుదేరుతున్నారండి అరవై ఐదు సంవత్సరాలలో భర్త ఏ మాట చెప్పినా కూడా వింటూ ఉంది భర్తకు లోబడుతూ ఉంది శారమ్మ అరవై ఐదు సంవత్సరాల్లో కూడా ఎంత అందగత్తె తెలుసా మనమ్మ మనమ్మ ఎంత అందగత్తె తెలుసా బా అంత చక్కనిది అంత సౌందర్యవతి మనమ్మ అమ్మ మన తల్లి ఎలాంటిది అంత సౌందర్యవతి ఇప్పుడు బయలుదేరారండి ఇప్పుడు జనం కానీ జనం మధ్యకు పోవాలి దేశం కానీ దేశం మధ్యకు పోవాలి భాష కానీ భాష ఉన్నటువంటి వారి మధ్యలోకి వెళ్ళాలి అలా బయలుదేరారు దేవుని పిలుపుతో బయలుదేరారు ఇదిగో భర్త అడుగు ఎక్కడికేస్తే ఆ భర్త అడుగు జాడల్లోని ఎవరు నడుస్తున్నారు శారమ్మ నడుస్తుందండి నడుస్తుంది ప్రేమైన దేవుని పిల్లలు నడుస్తుంది అలా నడిచిన తర్వాత వాళ్ళు తేరా వచ్చేసరికి కనాను దేశానికి వచ్చేసారు ఏ దేవుడు అయితే దేశాన్ని చూపిస్తాను ఆ దేశంలోనికి వాళ్ళు అడుగు పెట్టారు తేరా అడుగు పెట్టిన తర్వాత అక్కడ కరువు వచ్చేసిందండి అమ్మా తేరా వచ్చిన తర్వాత ఏమైపోయింది కరువు వచ్చేసింది కరువు వచ్చింది అని అంటే నేవాణాలు అబ్రహాము అదేంది దేవా నేను మా దేశంలో హ్యాపీగా బ్రతుకుతుంటుంటే ఇక్కడికి తీసుకొచ్చేసావు అమ్మా ఇక్కడికి తీసుకొచ్చేసావు ఇక్కడ తేరా ఇక్కడికి వస్తే ఏమైంది తినడానికి తిండి లేదు ఉండటానికి గూడు లేదు తాగడానికి నీళ్లు లేవు ఇక్కడేమో భయంకరమైన కరువు వచ్చేసింది ఇక్కడికైనా నన్ను తీసుకొచ్చేసింది నువ్వేం దేవుడు అని అనలేదండి అబ్రహాము అయ్యా నేను ఇక్కడికి వచ్చేసాను కరువు వచ్చింది ఇప్పుడు నీ చిత్తం ఏంటో చెప్పు నీ చిత్తం ఏంటో చెప్పు అని అంటే భార్య భార్య గొనగటం లేదండి భార్య అతన్ని ఇబ్బంది పెట్టడం లేదు ప్రేమైన దేవుని పిల్లలు అయ్యా నువ్వు వచ్చినావు కదా నేను కూడా వస్తాను మన దేవుణ్ణి అడుగుదాం మన దేవుణ్ణి అడుగుదాం మరి ఎక్కడికి వెళ్ళాలి తండ్రి అయితే మీరు ఎక్కడికి వెళ్ళాలి ఐగుప్తు ప్రాంతానికి వెళ్ళాలి ఐగుప్తు అనేటటువంటి దేశానికి వెళ్ళాలి ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత వచ్చేసరికినే ఆల్రెడీ మన అమ్మాయి ఎలాంటిది అందగత్య మన తల్లి ఎలాంటిది అందగత్య ఈ అందగత్యను చూసినటువంటి లోకులందరూ కూడా ఏమనుకోవాలి లోకలందరూ కూడా ఏమనుకో అందకంటే ఏమండీ ఏమండి బాగా గమని బెల్ల ఉన్న దగ్గరికి ఈగలు వస్తాయి అని అంటుంటారు అమ్మ ఒక స్త్రీ కనుక అందంగా ఉంది అంటే ప్రతి ఒక్కడ కన్ను కూడా ఆమె మీద పడిద్ది పాప లోకం ఇది అమ్మ చూడటానికి మాత్రం మంచివారిగా పెద్దవారిగా పెద్ద తరహాగా కనపడతారు కానీ లోపల ఏముందనే సంగతి ఎవరికి తెలియదు అర్థమవుతుందా పాపంతో నిండిపోయినటువంటి ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రతి మనిషి గమనించుకోవాల్సినటువంటిదంట అమ్మగారు ఎప్పుడైతే అందంగా కనపడిందో ఐగుప్తు దేశానికి అడుగు పెట్టిందో అక్కడున్నటువంటి కామాంధుల యొక్క చూపు తల్లి మీద పడింది తల్లి మీద పడింది దేశం కానీ దేశంలో వచ్చేసారు వీళ్ళకి నానే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు పరలోకమందు ఉన్నటువంటి దేవుడు తప్ప పరలోకమందు ఉన్నటువంటి దేవుడు ఆయన ఒక్కడే నమ్ముకొని వచ్చేసారు ఇదిగో కనాను దేశంలో అడుగు పెట్టారు అక్కడి నుంచి మరలా ఎక్కడికి వెళ్ళిపోయారు అక్కడ నుంచి మరలా ఐగుప్త దేశానికి వెళ్ళారు ఐగుప్త దేశానికి వెళ్ళిన తర్వాత ఐగుప్త దేశంలో ఎలా ఉంది పరిస్థితి ఐగుప్త దేశంలోని అలాంటి భయంకరమైనటువంటి పాపంలో ఉండేసరికి అక్కడికి వెళ్ళి ఇదిగో నాలుగు రోజులు పూట గడుపుకొని అక్కడ దేవుడు ఉంచిన రోజులు ఉంచి అక్కడ ఉండి అక్కడ నుంచి ఆస్తులు సంపాదించుకొని మరలా తిరిగి కనాను దేశానికి వద్దాం అనుకునేసరికి ఐగుప్తు దేశంలో తేరా వచ్చేసరికి ఎలా ఉంది పరిస్థితి ఉంది ఆమె ఏమంటుందో చూడండి అండి వచనం చూడండి అమ్మా పదవచనం వచనం పన్నెండో పదవచనం అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయినటువంటి శారయితో ఇదిగో నీవు చక్కని దానివి అని నేను ఎరుగుదును ఎలాంటిదంట అమ్మ చక్కని దానివని నేను ఎరుగుదును అయితే ఐగుప్తీయులు నిన్ను చూసి ఏమే అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు కాబట్టి ఏం చేయాలి నీ వలన నాకు మేలు కలుగునట్లు నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరి అని దయచేసి చెప్పుమని భయపడిపోయారండి అబ్రాహం గారు భయపడిపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా ఇప్పుడు భయపడిపోయి కనుక ఒకవేళ అబ్రాహ్ గారిని చంపితే అమ్మ పరిస్థితి ఏంటి అప్పుడు ఆలోచించిందండి నువ్వు చెప్పింది నిజమేనయ్యా ఇదిగో ఒకవేళ కనుక నిన్ను చంపేసి నన్ను బ్రతకనిస్తే నాకెందుకు ఈ జీవితం నువ్వు చక్కగా నువ్వు బ్రతుకుంటేనే కదా నాకు నేను బ్రతికిన దానికి అర్థం నా భర్తను కోల్పోయిన తర్వాత ఈ భూమి మీద బ్రతికితే అంత బ్రతకకపోతే అంత కాబట్టి నువ్వు నువ్వు క్షేమంగా ఉన్నంత వరకేనయ్యా నాకు కూడా ఈ జీవితం నువ్వు చనిపోతే నా జీవితం కూడా ఎలా అయిపోతే కుక్కలు చించిన ఇస్తరుల అయిపోద్ది అయ్యా కాబట్టి నిన్ను నేను కాపాడుకోవాలి నిన్ను నేను ఎలాగైనా సరే కాపాడుకోవాలి నువ్వు చెప్పిన మాట ప్రకారం ఎవరైనా అడిగి తలారి చెబుతాను లేదా నాలుగు రోజులు మనం ఇక్కడ జాగ్రత్తగా ఉందాం మరలా దేవుడు అక్కడికి పిలిచినప్పుడు అక్కడికి వెళ్ళిపోతాం జాగ్రత్తగా ఉందాము అని అనుకుంటుందండి ఆయన చెప్పినటువంటి మాటకు శిరస్సు వంచి ఇదిగో నేను నీ చెల్లెల చెబుతాను ఎందుకంటే ఈ దుర్మార్గులు మంచివాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు పాపాత్మలు వీళ్ళు వీళ్ళు ఒకళ్ళు గనక పొరపాటున నా మీద కామంతో నా మీద మోహంతో అరవై ఐదు సంవత్సరాలలోనే ఇలా ఉంది అంటే ముప్పై సంవత్సరాలు ఎలా ఉంటుందమ్మా అమ్మా ఎంత మంచిదో అమ్మా ఎంత గుణవంతురాలో ఎంత మంచిదో మన తల్లి అమ్మా ఆ తల్లి చెప్తున్నది నేను నువ్వు నింటానయ్యా నువ్వు ప్రాణంతో ఉంటేనే నేను కూడా ప్రాణంతో ఉండేది నువ్వు చనిపోతే నాకేముంది చెప్పు మన ఇద్దరిని కుటుంబంగా దేవుడు జత చేసింది ఎందుకు ఇద్దరం కలిసి బ్రతకాలనే కదా నువ్వు గనక చనిపోతే నేనెందుకు అని అనుకుంది ఆయన చెప్పిన మాటలకు శిరస్సు వంచింది ఏమండి అడుగులో అడుగు వేస్తుంది దేశం దాటుదామన్నప్పుడు వచ్చేసింది కరువు వచ్చినా సరే అతన్ని ఇబ్బంది పెట్టడం లేదు మరొక ప్రాంతానికంటే అక్కడికి వెళుతుంది అక్కడ క్రూరులు ఉన్నారని తెలిసినా కూడా ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత భర్త అడుగు జాడల్లో నడుస్తుంది ప్రియమైన దేవుని పిల్లల ఆ రోజు ఏం జరిగిందంటమ్మా ఆ రోజు అబ్రహాము పద్నాలుగు వచ్చినాం అబ్రాహము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తియులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యవతియు సౌందర్యవతిగా ఉందంటమ్మా చాలా అందగచ్చా అమ్మ అందం ఉన్న వాళ్ళకి ఏముంటుంది కామన్గా పొగరెక్కువ ఉంటుంది అమ్మా అందం ఉన్న వాళ్ళకి ఏముంటుంది తెలుసా పొగరు ఎక్కువ ఉంటుంది బా నేను ఈ ఏరియాలో అందగతనే అనంట అమ్మ నాలుగు రోజులైతే నీ అందం కాస్త ఏమైపోద్ది ముడతల పడిపోద్ది అర్థమైందా పువ్వు ఏమైపోద్ది పొద్దున్నే శు శుభ్రంగా ఉంటుంది ఫ్రెష్గా కనపడిద్ది సాయంకాలానికి ఏమైపోద్ది వాడిపోద్ది నీ అందం కూడా పోద్ది ఈరోజు ఆస్తి ఉన్నోడు పరిస్థితి ఏంది గర్వంతో విర్రవీగిపోతూ ఉంటుంటాడు నాలుగు రోజులైతే ఆస్తి ఆవిరైపోద్ది అర్థమైంది అన్నీ పోతాయి ఇక్కడ దేవుడు ఇచ్చిన ఆయుషు తగ్గిపోద్ది నీ అందం పోద్ది నీ ఆయుషు పోద్ది నీ ప్రతిదీ కూడా పోద్ది కాబట్టి దేవుడిచ్చినటువంటి కొద్ది కాలంలో అనిగి మనిగి ఉండటం నేర్చుకోవాలండి తల్లి అనిగి ఉంటుంది ఇదిగో ఎంత అందగత్తో సౌందర్యవతో అంత సౌందర్యవతో అయినప్పుడు అప్పుడు అక్కడ పోయినప్పుడు ఏమనాలే అబ్రహంతో మనలో ఈ రోజులలో ఉన్న అందగత అక్కడ ఉంటే ఏమంటుంది తెలుసా ఏ నువ్వు అక్కడ నుంచి రమ్మంటమే అసలు నాది నా నేను చేసిన పెద్ద తప్పు ఆ ఊరిలో చక్కగా బతుకుతుంటే చేసుకోవచ్చు నువ్వు దేశ దిమరలా నువ్వు తిరుగుతున్నది కాక నన్ను తిప్పుతా ఉన్నావు పైగా నువ్వు తింటానికి నీకు తిండి లేదు నీతో పాటు పస్తులు నన్ను ఉంచుతున్నావు పరగడుపున నేను ఇక్కడ కూర్చొని వస్తున్నాను నాకు తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్టలేదు నీవు దరిద్రుడు అయింది కాక నన్ను కూడా దరిద్రురాలుగా చేస్తాను నా అందాన్ని కనుక ఎర్రేస్తే నాకు ఎలాంటి ఆస్తి అయినా వచ్చేసింది తెలుసా అంటగా అంటారండి అండి ఈరోజు ఎంతమంది ఉన్నారండి ఎంతమంది ఇదిగో నా భర్త సరిగ్గా సంపాదించడం లేదు కాబట్టి నా అందాన్ని అమ్ముకొని నేను డబ్బులు సంపాదిస్తున్నాను అని సిగ్గుమాలినటువంటి మాటలు చెప్పేటటువంటి సమాజంలోని ఇదిగో ఆదర్శ ప్రాయమైనటువంటి స్త్రీ అండి తన సౌందర్యవతి అన్న సంగతి తెలిసి కూడా వాళ్ళందరూ కూడా సౌందర్య మిక్కిలి సౌందర్యవతి అంటండి ఎలాంటిదంట మిక్కిలి సౌందర్యవతియు అయి ఉండుట చూసిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూసి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి కనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడిను అని ఉందండి ఏమా ఎక్కడ తీసుకొచ్చేసారంటే రాజుగారు ఇంట్లోకి తెప్పించేశాడు ఏకంగా ఆమెను ఎక్కడికి రప్పించేశాడు ఇంట్లోకి రప్పించేశాడు ఇంట్లోకి రప్పించేసిన తర్వాత ఇప్పుడు రాజకోటలో కూర్చుంది భర్త చూస్తే ఎక్కడ ఉన్నాడో బయట ఎక్కడో ఏమో తినడానికి తిండి లేక దిక్కులేని స్థితిలోనేమో మన తండ్రి అయినటువంటి అబ్రాహ్మ గారు ఉంటే రాజకోటలో అడుగు పెట్టిందండి ఇప్పుడు రాజకోటలో అడుగుపెట్టినప్పుడు పెట్టినప్పుడు ఏమైనా తినటానికి తిండి దొరికిద్దా బ్రహ్మాండమైన తిండి దొరికితే బట్టలు దొరుకుతాయి చక్కనైనటువంటి బట్టలు దొరుకుతాయి ఇవి అన్నీ కూడా వాళ్ళు ఇచ్చినప్పుడు వేసుకుంటుందే కానీ వీటి అందు ఆమెకు ఆనందం లేదండి ఎవరు నా భర్త ఏం నా భర్త ఎలా ఉన్నాడు నా భర్త ఎక్కడ పడుకున్నాడు నా భర్త ఎలా ఉన్నాడో నా దేవా ఇదిగో మమ్మల్ని నువ్వే కదా ఇక్కడికి రప్పించేసింది నువ్వే కదా ఇక్కడికి రప్పించేసింది నీ పిలుపుని బట్టే కదా మేము ఈ ప్రాంతానికి అడుగు పెట్టేసాము మమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీదేనయ్యా మీకోసం బ్రతకాల్సిన బాధ్యత మా మీద ఉందయ్యా అని ప్రార్థన చేసుకుంటూ రాజమందిరంలో గడుపుతుందండి తల్లి అమ్మా అక్కడ ఉన్నటువంటి రాజభోగాలకు సుఖాలకు ఏమంటే ఆ సుఖాలకు తన జీవితాన్ని ఏమంటే లోపరచబడి అక్కడే ఆమె సెటిల్ అయిపోవాలి అని అనుకోవట్లేదండి ఏమంటే రాజమందిరంలోకి వచ్చేసింది అబ్రంగారు ఉంటే అంత ఊరితే అంత అనుకుంటే అనుకోవచ్చుగా అమ్మా అనుకోవచ్చా అనుకోకూడదా అతని దగ్గర ఏముందో తినడానికే లేదు ఇక్కడికి వచ్చేసరికి తీరా చక్కనైనటువంటి జీవితం వచ్చేసింది అని అనుకోవచ్చుగా అనుకోవటం లేదు ప్రియమైన దేవుని పిల్లలు ఎందుకంటే ప్రమాణం చేసిందండి ప్రమాణం చేసింది కాబట్టి నా భర్తతోనే ఉండాలి నా భర్త తింటే నేను తింటాను నా భర్త తినకపోతే నేను తినకుండా ఉంటాను నా భర్త దరిద్రం అనుభవిస్తే నేను దరిద్రం అనుభవిస్తాను నా భర్త ఐశ్వర్యంలో ఉంటే నేను ఐశ్వర్యాన్ని అనుభవిస్తాను ఈ ఫరో ఇక్కడికి తీసుకొచ్చేసినా కూడా అలా ఉంది ప్రియమైన దేవుని పిల్లల అలా ఉందండి దేవుడు ఆ రాత్రి అక్కడున్నటువంటి వాళ్ళందరికీ కూడా బాధపరిచి ఇదిగో నువ్వు ఎవరిని తీసుకొచ్చావు తెలుసా సాక్షాత్తు ఎవరు బయట ఉన్నటువంటి వ్యక్తి నా సేవకుడు అతను అతని గురించి అక్కడ మంచి మాట ఆయన చూడండి అండి అయితే యోహో అయిన శారాయిని బట్టి అనే మాట ఉంది చూడండి బైబుల్లో ఆ మాట ఉందమ్మా అయితే దేవుడు అబ్రామం భార్య అయిన శారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారందరినీ మహావేదనల చేత బాధించను అని ఉందండి ఒకవేళ కనుక అమ్మగారు చెడిపోయిన స్థితిలో ఉందనుకోండి దేవుడు ఇలా బాధ పెడతాడా బాధ పెట్టడు అంటే ఏమో పవిత్రంగా తను తాను కాపాడుకుంటుంది పరిశుద్ధంగా తన జీవితాన్ని తాను కాపాడుకుంటుంది తన భర్తకు కూడా ఉంది నా భార్య ఎక్కడున్నా సరే నాతో ఉన్న పరా ఇంట్లో ఉన్నా కూడా నా భార్య ఆమె నా భార్య ఎంత నమ్మకం అండి ఆయనకి ఎంత నమ్మకం ప్రియమైన దేవుడు ఈరోజు అలాంటి నమ్మకం పోతుందండి కుటుంబాల్లో ఉన్నటువంటి ఒక భార్య గనక తన పుట్టింటికి పోతే భర్తకి మనశ్శాంతి ఉండటం లేదు ఎందుకనంటే ఎలాంటిదో అన్నటువంటి అపనమ్మకం ఒక భర్త గనక బయటికి పోతే భార్యకి అపనమ్మకం ఈ డాడ తిరుగుతుడో ఎవరిని తగులుకుంటాడో అన్నటువంటి భయం చూశారా కనుక ప్రేమైన దేవుని అలాంటి అపనమ్మకం ఉండకూడదండి ఎందుకు అపనమ్మకంగా వస్తుందో తెలుసా మీరు ఇద్దరూ కూడా దేవుణ్ణి విడిచిపెడుతున్నారు కాబట్టి దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి ఏ కుటుంబంలో కూడా అమ్మా నమ్మకం సమాధానం శాంతి ఇవన్నీ ఏమి ఉండవండి ఎంత నమ్మకంగా ఉంటున్నారండి అక్కడి నుంచి తిరిగి వచ్చేసారండి మీకు మంచి సంగతి చెబుతాను ఆస్తులు అన్ని దేవుడి చేశాడు వాటిని తీసుకొని మరలా కణాను దేశానికి వచ్చారు కణాను దేశంలో దేవుడికి లోపడుతూ ఉన్నారు దేవునికి లోపడుతూ వయసు పెరుగుతుందా తగ్గుతుందమ్మా శక్తి పెరిగిద్దే తగ్గిద్దే అమ్మా వయసులో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ నా చెల్లెలందరు చేతులు అతను ఒకసారి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు దయచేసి ఏమనుకోకుండా అమ్మా వెరీ గుడ్ అమ్మా ఇప్పుడు అమ్మగారికి అప్పటికే అరవై ఐదులో బయలుదేరింది కొన్ని సంవత్సరాలు గడిచినాయి సంవత్సరాలు గడిచి మిమ్మల్ని అందరూ ఒక మాట అడుగుతాను మీ ఇంటికి కనుక ఎవరన్నా సరే మీ నీ భర్త అమ్మా చెల్లెలు కాబట్టి మనస్ఫూర్తిగా అడుగుతున్నాను చెప్పాలి మీరు అమ్మా నీ ఇంటికి కనుక నీ భర్త ఒక సేవకుడిని తీసుకొచ్చాడు అనుకోండి సేవకుని తీసుకొస్తే మనస్ఫూర్తిగా నువ్వు అంగీకరిస్తావా అమ్మ వాళ్ళని ఇంటికి వచ్చేసారు కొద్దిగా టీ పోద్దాం లేకపోతే కొంచెం అన్నం పెడదాం అని అనుకుంటావా అని అనుకునేవాళ్ళు తక్కువండి అమ్మ నేను మన చెబుతున్నాను జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ చెబుతున్నాను ఏమయ్యా పోయేటువంటి దారిని పోయేటువంటి ఎందుకు అనవసరంగా ఇంటిలోకి తీసుకొస్తావు చెప్పు నేనే నా పనులలో నేను బిజీగా ఉండి ఇప్పుడు ఆయనకి నేను టీ పెట్టాలా ఆయనకి నేను అన్నం వండి పెట్టాలా ఈ టైంలో వచ్చేసరికి అన్నం నేను వండుతాను అనేటటువంటి వాళ్ళు ఎంత బద్దకస్థులు అంటే ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత బతకస్తులుగా అయిపోతున్నారంటే అమ్మ పదింటి దాకా నెట్ట నిలు నీల్చి నీల్చి పండుతారండి ఏమా దొప్పట బాగా టైట్గా తన్ని ఎన్నింటి దాకా పండుతున్నారు పొద్దున్నే లేవాల్సినటువంటి వాళ్ళు కుటుంబానికి అవసరమైనటువంటి పనులు చేసుకొని ఈలోవు రాత్రి అమ్మ అర్ధరాత్రి వరకు సీరియళ్ళు అర్ధరాత్రి వరకు సినిమాలు అర్ధరాత్రి వరకు జోకులు ఇవి చూసి పొద్దున్నే లేసేటటువంటి స్వామరపోతులు అయిపోతున్నారండి శారమాంటి వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం అండి ఒకరోజు అబ్రహాం గారు ఎండ ఎండవేళ ఎక్కడున్నారంట తన గుడారంలో ఉన్నారంట గుడారంలో ఉంటే ఎలా ఉంటుంది మన స్లాబ్ కింద ఉన్నాం కాబట్టి ఈ మందిరంలోని స్లాబ్ కింద ఉన్నాం కాబట్టి చల్లగా ఉంది అమ్మా చల్లగా ఉంది రేకుల్లో ఉండుంటే మంట ఎక్కిపోయేది అమ్మా రేకుల్లో ఉంటే అదే టెంట్లో ఉంటే టెంట్లో ఉంటే ఇంకెంత దారుణంగా ఉంటుంది ఆ రోజు జరిగినటువంటి సంగతి ఎంత ఆశ్చర్యకరాన్ని కల్పిస్తుందంటే పద్దెనిమిదో అధ్యాయము ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము మొదటి వచనం నుంచి చూడండి అమ్మా మొదటి వచనం నుంచి మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను అని ఉందండి యహోవా అతనికి కనబడెను ఎప్పుడైనా సరే దేవుని ప్రత్యక్షత అంటే అర్థం ఏంటి అని అంటే అక్కడ దేవుని యొక్క దోతలు కానివ్వండి అమ్మ వాళ్ళు ప్రత్యక్షమయ్యారని అర్థం యహోవా అతనికి ప్రత్యక్షమయ్యను అని ఉందండి ఎలాంటిదంట మా ఆ మాట మరలతో ఉండే ఎండవేళ అనే మాట ఉందమ్మా బైబిల్లో ఎండవేళ అని ఉందా మంచి ఎండ టైం అంటాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యోహోవా అతనికి కనబడెను అతడు కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి అతడు వారిని చూసి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి చూసారు ఎంత ఉషారో అన్నకి మన మన తండ్రికి ఎంత ఉషారో గారికి అమ్మా వృద్ధాప్యంలో కూడా ఎంత చురుకు చురుకున్నట్టు చూసారా ఫుల్ యాక్టివ్ అమ్మా ఏమంటున్నారు పరుగెత్తి ఏం చేస్తున్నాడు ఎదుర్కొన్నట్టుకు పరుగెత్తి వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేళ్ల మట్టుకు వంగి ప్రభువా నీ కటాక్షము నీ కటాక్షము నా మీద ఉన్న ఏడల ఇప్పుడు నీ దాసు దాటిపోవద్దు నేను కొంచెము నీళ్లు తెప్పించేదను దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అమ్మా గుడారం లోపల బాగా వేడిగుందయ్యా మీ నేనే తట్టుకోలేకపోతున్నాను కాబట్టి అక్కడ ఈ చెట్టు కింద కూర్చొని చల్లగా ఉంది చెట్టు కాబట్టి ఈ చెట్టు క్రింద ఉండి అలసట తీర్చుకొనుడి కొంచెము ఆహారము తెచ్చేదను మీ ప్రాణములను బలపరుచుకొనుడి తరువాత మీరు వెళ్ళవచ్చును అని అన్నాడు అమ్మా ఎవరు చెప్పారు అమ్మా ఇప్పుడు ఏమేమి చేస్తున్నా రెండు ఆప్షన్స్ ఇచ్చాడు మొదటిది కొన్ని నీళ్లు తెస్తానయా కాళ్ళు కడుక్కోండి కొన్ని నీళ్లు తాగండి చేత తేరండి ఈ చెట్టు కింద కూర్చోండి రెండోది కొంచెం ఆహారం తెస్తానయ్యా అని అన్నాడండి ఆహారం తెస్తాను కాబట్టి మీ ప్రాణాలను తృప్తిపరుచుకునే తర్వాత మీరు వెళ్ళండి అయ్యా అని అన్నారండి ఇప్పుడు ఆహారం ఎవరు రెడీ చేయాలా అమ్మా ఎవరు రెడీ చేయాలా శారమ్మ రెడీ చేయాలా ఇప్పుడు అమ్మా బాగా గమనం వచ్చింది ఎవరు దేవుని మనుషులు అమ్మ దేవుని పక్షమును వచ్చినటువంటి వారు వీళ్ళకి ఆతిథ్యం అనేది చేయాలి ఆతిథ్యం చెయ్యాలి అని అంటే పైగా ఏ టైం అది పొదురుపూట కాదు లేదా సాయంకాలం కాదు పైగా ఏంటిది అది ఎండ వేళ రెండోది ఎక్కడ ఉంటున్నారు గుడారంలో ఉంటున్నారు గుడారంలో కనుక మంటే స్థేమైపోద్ది ఇంకొక వేడి ఎక్కువైపోద్ది అమ్మ ఎక్కడ ఉండాలి ఇప్పుడు బయటకు వచ్చి ఉండాలి గుడారం బయటకు వచ్చి ఉండాలి పైగా ఏ టైం అది ఎండ టైం ఆ రోజులలో గ్యాస్లు ఏమైనా ఉన్నాయా లేవు మిషన్స్ ఏమైనా ఉన్నాయా బరా బరా పోయటానికి మిషన్స్ లేవు అమ్మా కాబట్టి ఇప్పుడు ఎంత కష్టం అంటే చెప్పడానికైతే చెప్పేశాడు చెప్పి లోపలికి పోయి ఎవరికి చెప్పాలి ఇప్పుడు సారా నీకు ఒక సంగతి చెప్పాలి దేవుని మనుషులు మన ఇంటికి వచ్చేసారు ముగ్గురు వచ్చేసారు వచ్చారా ఏనే పోయి పిలుసుకొచ్చాడా వాళ్ళు వాళ్ళు ఎవరు పోతూ ఉంటుంటే దారిని పోతా ఉంటుంటే మనవడి పోయి పరిగెత్తిపోయి సాగిలపడి పడి అయ్యా నా దగ్గరకు వచ్చేసి కొద్దిగా నీళ్లు తాగి కొద్దిగా అన్నం తిని తృప్తి పొంది పొండి అని చెప్పి పట్టుకొచ్చేసాడు పట్టుకొచ్చేసినప్పుడు ఈ సంగతి పోయి ఎవరికి చెప్పాలమ్మా శారమ్మకు చెప్పాలి ఇప్పుడు శారమ్మకు చెబితేమంటారు ఆ శారమ్మ ప్లేస్లో మీరే ఉన్నారనుకోండి మీరేం చేస్తారు చెప్పండి ఏమయా పొద్దున్న నీకు వండి పెట్టినా ఒళ్ళు హోనం అయిపోయింది బట్టలు ఉతికిన ఒళ్ళంతా కూడా నీలక్కపోయింది ఇప్పుడు వచ్చేసరికి నీకు వండి పెట్టడమే దండగా అనుకుంటే పైగా నువ్వు దారిని పోయేటోని ఒక ముగ్గురును బట్టకొచ్చి వాళ్ళకి ఇప్పుడు అది కూడా ఎండ టైంలో నేను వండి పెట్టాలా అని అంటావు అని మన ఇంటికి దేవుని మనుషులు వచ్చేసారా అయితే అయ్యా వాళ్ళకి ఎలాంటి లోటు జరగకూడదు సుమా అమ్మా మీరైతే ఏం పెడతారు చెప్పండి మా టైంలో ముగ్గురు వచ్చేసారు ఇప్పుడు నేనే వచ్చిన అనుకోండి మీ ఇంటికి నువ్వు వస్తే అసలు బయట లోపల కూడా రానివ్వంటారా ఏమా నువ్వు వచ్చే అసలు లోపల కూడా రానివ్వంటారా వచ్చే వస్తే ఏం పెడతారు చెప్పండి మీరైతే మామూలుగా అమ్మా కొద్దిగా పప్పు లేకపోతే కొద్దిగా చికెను లేకపోతే ఏదన్నా సరే అన్నం పెట్టేసి ఇంట్లో ఉన్నటువంటి అన్నం అంతేనా ఇప్పుడు ఈ తల్లి నా యజమానుడు తలదించుకోకూడదు నా ఇంటికి వచ్చినటువంటి దేవుని మనుషులకు లోటు జరగకూడదు లోటు జరగకూడదు అని ఎంత చకచక చెంగు ఎమ్మటిని గట్టి గట్టేసేసింది పని మొదలు పెట్టిందండి ఎంత పని మొదలు పెట్టిందో చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా ఏమంటుందండి వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము అబ్రహాము గుడారంలోనున్నటువంటి శారా యొద్దకు త్వరగా వెళ్ళి నీవు త్వరపడి మూడు మానికల మెత్తని పిండిని తెచ్చి ఎన్ని మానికలు అంటామా అమ్మా ఒక గ్లాస్తో రెండు రొట్టెలు చేయాలంటేనే గ్లాసుడు పిండితో రెండు రొట్టెలు చేయాలంటేనే నీ దొంప దిగిపోద్ది ఏమంటారు ఇట్ట రుద్ది 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 రుద్దీ ఏమైపోద్ది చేతులన్నీ కూడా నా చేతులన్నీ హోనం అయిపోయినాయి అని అంటుంటావు అమ్మగారికి ఏం చెబుతున్నాడు ఆయన మూడు మానికలు అంట మానిక ఎంత ఉంటుందో తెలుసా ఇంత పెద్ద మాయనక ఉంటుందండి పిండి రెడీగా లేదు పిండిని రొబ్బాల ఫస్ట్ పిండిని రెడీ చేయాలా ఏమండి రోల్ అంటారు కదా రోల్ పెట్టేసి పిండిని రెడీ చేసేసి అలాంటి పిండి ఎంత పిండి మూడు మానికల పిండి ఏమా మూడు మానికల పిండి అని అంటే ఎన్ని రొట్టెలు రెడీ అయితే అంటారు ఏమో వాళ్ళు అన్ని తింటారు నిజంగా చెప్పాలంటే మూడు మానికల ఎలాంటి పిండి అంట మెత్తని పిండి మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయము రెండవది మరి ఈ రొట్టెల్లోకి ఏంటిది కావాలి ఇప్పుడు పప్పు చేద్దామా వంకాయ కూర చేద్దామా టమాటా కూర చేద్దామా అని అనుకోవటం లేదు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు దేవుని మనుషులు పైగా యజమానుడు వాళ్ళని తీసుకొస్తే ఇదిగో వాళ్ళ నా యజమానుడు తలదించుకోకూడదు వాళ్ళకి ఎలాంటి లోటు జరగకూడదు అని అనుకుంది అని ఇంకేమంటుంది మరియు అబ్రహాము పశువులు మందకు పరుగెత్తి ఒక మంచి లేత దోడను తెచ్చి ఒక పనివానికి అప్పగించను అని ఉందండి లేత దూడను తెచ్చి దోడ అంత ఎంత ఉంటుందమ్మా అమ్మా దూడ ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది కోడి ఎంత ఉంటుంది అమ్మా కోడి అయితే ఎంత ఉంటుంది అయితే ఎంత ఉంటుంది రెండింటికి తేడా ఉంది అమ్మ కోడైతే ఎంత ఉంటుంది దోడ చిన్న అయినా కూడా పది పదిహేను కేజీలు ఉంటుందండి మాంసం పది పదిహేను కేజీలు మాంసం వండాలి అని అంటే అమ్మా ఎంత ప్రేమ అండి ఎంత లోబడుతుందండి ఆ వయసులోనే అమ్మ వయసు అరవై ఐదు డెబ్బై సంవత్సరాలు దాటినా కూడా యజమానుడికి ఇంకా లోబడి అతన్ని చెప్పినటువంటి ప్రతిదానికి కూడా నా యజమానుడికి నేను లోబడాలి అందుకే కదా దేవుడు నాకు ఈ జీవితాన్ని ఇచ్చేసింది అమ్మా ఇప్పుడు అన్ని ఆస్తులు వచ్చేసింది అంతకుముందు ముందంటే ఏమీ లేదు మీరు బాగా గమనించండి అంతకుముందు అంటే ఏమీ లేదు ఇప్పుడు ఏమకి ఇప్పుడు ఇప్పుడేమి ఉంది ఆస్తి వచ్చేసింది అంతస్తు అన్నీ వచ్చేసినాయి సమస్తం వచ్చేసినాయి అంతా వచ్చేసింది పైగా ఏమై అలాంటిది అందగత అంద అందం ఉంది ఆస్తులు ఉన్నాయి అయినా కూడా అనుకు అనేది ఉంది చూసారా ప్రియమైన దేవుని పిల్లలు అనుకు లోబడే తత్వం దేవుని బిడ్డలో ఎలా ఉండాలంట దేవునికి ఎలాగైతే మనం లోబడాలో అమ్మ భార్య భర్తలు ఎలా ఉంటారో తెలుసా భార్య భర్తలను చూసిన మరుక్షణం ప్రతి ఒక్కరికి కూడా ఇద్దరు గుర్తుకు రావాలి భర్తను చూసిన వెంటనే క్రీస్తు గుర్తుకు రావాలంట ఎవరు గుర్తు రావాలంటమ్మా క్రీస్తు గుర్తుకు రావాలంట తర్వాత భార్యను చూసిన ఎవరు గుర్తుకు రావాలా సంఘానికి గుర్తుగా రావాలమ్మా సంఘం గుర్తుకు రావాలి అర్థమైనా ఇంట్లో ఉన్నటువంటి నీ భర్త ఎవరో తెలుసా నీ భర్తను చూసిన వెంటనే నీకు ప్రభు అంటే ఇష్టమా అమ్మా మీ అందరికీ కూడా యేసుప్రభు అంటే ఇష్టమా చేతులు ఎత్తండి ఒకసారి యేసుప్రభు అంటే ఇష్టమైతే యేసుప్రభు చెప్పేటటువంటి మాట ఏంటో తెలుసా ఫస్ట్ నీ భర్తకు నువ్వు లోబడమ్మా అంట అమ్మా అయ్యా అన్ని చెప్పుగానే ఈ మాట మాత్రం చెప్పొద్దు అని అంట అన్నీ చెబుతూ కానీ ఈ మాట మాత్రం వద్దారంట దేవునికి నువ్వు లోబడేదానివి నిజంగా దేవునికి లోబడితే నీ భర్తకు లోబడు ఇదిగో నువ్వు దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే పురుషుడా నీ భార్యను ప్రేమించు నీ భార్యను ప్రేమించకుండా నీ భార్యను ప్రేమించకుండా నన్ను ప్రేమిస్తున్నావు అనేది అబద్ధం నీ భర్తకు లోబడకుండా నాకు లోబడుతున్నాను అనేది అబద్ధం కనుక ప్రియమైన దేవుని పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలండి శారమ్మకి దూడ మాంసం ఇచ్చేసాడంటే ఏమండి మూడు మానికల మెత్తని పిండి దూడ మాంసము అంతటితో ఇంకా 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 ఇంకేం చేస్తున్నారంట వాడు దానిని త్వరగా సిద్ధపరిచిన తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించినటువంటి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి భోజనము చేస్తుండగా ఎంత ఎంత పెద్ద ఆతిథ్యం అండి అమ్మ ఎంత చకచకా చేసి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లల అమ్మ ఆ రోజులలో కట్టెలు పెట్టేసేసి నొప్పి వెలిగించేసి అంత చెమట పోతున్నా సరే ఎంత చిరాకు పడుతున్నా కూడా ఎంత ఇబ్బంది అవుతున్నా కూడా ఆ వయసులో కూడా లేచి చకచక అన్నీ ఎందుకు చేస్తుందో తెలుసా నా భర్త ఇదిగో ఎదుటి వారి దగ్గర ఎలా ఉండాలి శిరస్సు ఎత్తుకోవాలి శిరస్సు ఎత్తుకోవాలంటే ఇంట్లో ఉన్నటువంటి నేను నా భర్తకు అదిగో నా శిరస్సు ఎత్తుకునేలాగా నా భర్తను అలా తల దించుకోకుండా చేయాలి అన్నటువంటి గొప్ప ఆలోచన ప్రేమైన దేవుని పిల్లలు నీ భర్త గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేస్తున్నావు అమ్మట అమ్మా నీ భర్త గురించి ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా ఏమంటే చాలామంది చెప్పేటటువంటి మాట ఏంటో తెలుసా అయ్యా అగో నా భర్త ఎన్ని చేసినా సరే నేను ప్రార్థనా పరులు కానీ నా భర్త మంచోడు కాదు నా భర్త తాగుబోతు నా భర్త తిరుగుబోతు అని అయితే నీకు ఒక మంచి మాట చెబుతున్నాడు దేవుడు చూడండి ఒకసారి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మూడు అధ్యాయము అమ్మా రాసినటువంటి మొదటి పత్రిక మూడు అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం అమ్మా మొదటి వచనం నుంచి కొన్ని మాటలు చూద్దాం అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు ఎదురు తిరుగుడి అని రాసిందమ్మా మీ బైబిల్లో ఏమని రాసిందే అమ్మా ఏమని రాసిందే లోబడి ఇది దేవుని ఆజ్ఞ లేకపోతే దేవుని సలహానా ఆజ్ఞ దేవుని ఆజ్ఞకు లోపడాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది ప్రియమైన వాళ్ళ పురుషులు కూడా ఏం చేయాలి తమ భార్యలను ప్రేమించాలి కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు అంటే మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అందువలన వారిలో ఎవరైనానో వాక్యమునకోయులైతే వారు భయముతో కూడినటువంటి మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అబ్బా నా భార్య చూసారు ఎంత మంచిదో నేను ఎంత అయినప్పటికీ కూడా నా భార్య నాకు ఏ లోటు లేకుండా చూసుకుంటుంది నా భార్య దేవుణ్ణి నమ్ముకుంది కాబట్టి కదా ఆమె ఇంకా కూడా ఆమె ఆమెకు అందం ఉన్నా ఆమెకు ఆరోగ్యం ఉన్నా ఆమెకు అన్నీ ఉన్నా కూడా నాకు ఇంకా ఎందుకు లోపడుతుంది చెప్పండి నాకు ఇంకెందుకు లోపడుతుంది ఎందుకనంటే నా భార్య దేవుణ్ణి నమ్ముకుంది నా భార్య దేవుణ్ణి నమ్ముకుంది కాబట్టి రోజు ఆమె ప్రార్థన చేసిద్ది ఆమె దేవుడు అంటే ఆమెకు భయం అందుకే నా భార్య దేవుడికి లోబడినట్టుగానే ఇది భర్తనైనటువంటి నన్ను గౌరవిస్తుంది నీ పవిత్రమైనటువంటి ప్రవర్తనను చూసి నీ భర్త మారిపోతాడంటున్నాడండి అమ్మా కాబట్టి ప్రియమైన దేవుని ఓపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓపిక్గా ప్రార్థన చేయాలి దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు కూడా మనం ప్రార్థన చేయాలి ప్రేమేనా దేవుని పిల్లల కనుక ఇక్కడ మంచి మాట ఐదో వచ్చిన వచ్చేసరికి ఇంకొక మంచి మాట అంటున్నారు చూడండి అండి అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించినటువంటి పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొని ఆ ప్రకారము శార అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి ఎలా ఉందంటమ్మా లోబడి ఉండెను అని ఉందండి లోబడి ఉండెను ప్రియమైన దేవుని పిల్లలు గుణవంతురాలైనటువంటి భార్య తన కుటుంబాన్ని చక్క అమ్మ చక్కబెట్టుకోవాలి ప్రేమైన దేవుని పిల్లలు మీ కుటుంబాలు ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి మీ కుటుంబాలు దేవునికి దగ్గరగా ఉన్నాయా దూరంగా ఉన్నాయా ఒకవేళ దేవునికి దూరంగా ఉంటే ఇప్పటికైనా సరే ఆలస్యం ఏమి లేదు అమ్మా ఆలస్యం లేదు ప్రార్థన చేయటం మొదలు పెట్టండి అమ్మ ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలుగా నిన్ను నమ్మాడు దేవుడు నిన్ను నమ్మాడు అమ్మ నా కూతురు అయితే ఇగో నా ఈనా బిడ్డ అయితేనే ఈ కుటుంబాన్ని చక్కగా చక్కగా నిలబెడుతుంది చక్కబెడుతుంది అని దేవుడిని నిన్ను నమ్మాడమ్మ కాబట్టి ఇంట్లో ప్రార్థన చెయ్యి దేవుడికి లోబడు దేవుణ్ణి మొరపెట్టు దేవుణ్ణి అడుగు నాయన నా కుటుంబాన్ని నాకు ఇచ్చేసావు నా కుటుంబంలో నా యజమానుడు నాకు దూరంగా ఉంటున్నాడు నా యజమానుడు నాకు దూరంగా ఉంటున్నాడు లోకంలో కలిసిపోయాడు నీకు దూరమైపోయాడు అయ్యా ఈ కుటుంబాన్ని చక్కబెట్టేటటువంటి బాధ్యత నీదేను నువ్వు మొరపెట్టు ప్రేమైన సహోదరి సహోదరుడు ఎప్పుడు కూడా పాపంలోకి దిగిపోవద్దమ్మా అమ్మ లోకం ఎలా ఉందంటే చెడిపోవడానికి సిద్ధంగా ఉందండి లోకంలో ఉన్నటువంటి వారిని ఇదిగో ఆమె ఆస్తులు సంపాదిస్తుంది అని అనుకోవద్దు ఒకళ్ళ గురించి నువ్వు పక్కన పెట్టు భార్య భర్తలుగా ఉన్నటువంటి మీరిద్దరూ తృప్తిగా బ్రతకం ఉన్న దాంట్లో తృప్తి అండి అమ్మ బిర్యానీ తిన రోజు బిర్యానీ తినండి ఇదిగో మామూలు అన్నం తిన రోజు మామూలు అన్నం తినండి అయినా సరే ఒకళ్ళకు ఒకళ్ళు లోబడి ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ నమ్మకం అనేది ఉంచుకొని తృప్తి కలిగి ఎప్పుడైతే మనం బ్రతుకుతామో అప్పుడే ఇదిగో ఆ కుటుంబాలనేవి దేవునిలో బలంగా కట్టబడతాయి ప్రియమైన దేవుని పిల్లలు అలా కట్టబడాలి అంటే ఇదిగో మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి గుణవంతురాలైనటువంటి భారీగా మార్చుకోవాలి ఉదయాన్నే లేచి పని చేయటం ఉదయాన్నే లేచి ప్రార్థన చేయటం ముఖ్యంగా ప్రార్థన చేయటం దేవుని యొక్క పనులలోని చురుకుగా ఉండటం దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలన్నీ హృదయంలో పదిలపరుచుకో నీ భర్తను గౌరవించు అమ్మా చాలామంది ఈరోజు సమాజంలో కనుక చూస్తే భర్తను వెనకలాగేస్తారండి భర్త కనుక నోరు తెరిచి మాట్లాడదాండి ఏ అని అంటది అమ్మా ఆ మాట అనడంటే ఈ మనవడు గుటకల మింగేస్తాడు అమ్మా ఒకవేళ నువ్వు కంట్రోల్ ఇక్కడ తీసుకుంటున్నావు అని అనుకుంటున్నావేమో కానీ నువ్వు ఎవరి కంట్రోల్ నుంచి తప్పిపోతున్నావు తెలుసా దేవుని కంట్రోల్ నుంచి తప్పిపోతున్నావండి దేవుని కంట్రోల్ నుంచి తప్పిపోతున్నావు ప్రియమైన దేవుని పిల్లల కనుక నీ భర్తను ముందు పెట్టు నీ భర్తని శిరస్సు అమ్మా క్రీస్తుకి నువ్వు లోబడితే నీ భర్తను నువ్వు ముందుగా పెట్టేసేసి నీ భర్తకు నువ్వు లోబడు నీ భర్తకు నువ్వు లోబడు ప్రియమైన సహోదరి సహోదరుడు గుణవంతురాలుగా ఉండాలండి నమ్మకం అనేది మధ్యలో ఉండాలండి లోకంలో కలబోదు ప్రియమైన దేవుని పిల్లల మరి అట్టి భాగ్యం మనందరికి ఇవ్వాలని ఇదిగో మన కుటుంబాలు దేవునికి ఇంకా దగ్గర కావాలని ఈరోజు కుటుంబాలలో యజమానురాలుగా ఉన్నటువంటి మీరు గుణవంతురాలైనటువంటి స్త్రీలుగా గుణవంతులైనటువంటి సుబుద్ధి కలిగినటువంటి దేవుడిచ్చే బహుమానాలుగా మీరు మరచబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మాటలు ముగిస్తున్నాను కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించినటువంటి మా గొప్ప తండ్రి మేము మహాకృపను బట్టి తండ్రి ఈ కుటుంబాలు నిలబడటానికి తండ్రి మీరు రాయించినటువంటి అమూల్య సంగతులు తండ్రి మీరు మాకు వినిపించారు మరి తండ్రి పూర్వమందు ఉన్నటువంటి మా విశ్వాసంలో తండ్రి అయినటువంటి అబ్రహాం గారు మరి మా తల్లి అయినటువంటి శారా గారు తండ్రి మీ ఎదుట తండ్రి ఒక గొప్ప నమ్మకమైన కుటుంబంగా ఉన్నారు తండ్రి ఈరోజు భూమి మీద కుటుంబాలలో ఉన్నటువంటి మేము మీకు లోబడేటటువంటి మంచి భాగ్యాన్ని తండ్రి దయచేయండి కుటుంబాలలో తండ్రి మీరు నమ్మి తండ్రి యజమానురాలుగా నిలబడబడినటువంటి స్త్రీలు తండ్రి మరి నమ్మకంగా మీ ఎదుట ఉండుటకు తండ్రి గుణవంతులైనటువంటి భార్యలుగా తండ్రి తమ ప్రవర్తనను మార్చుకునేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి మీరు రాయించినటువంటి మెలకువల తండ్రి వారి జీవితాల్లోని పాటిస్తూ మీకు మరింత దగ్గర అయినటువంటి భాగ్యాన్ని తండ్రి వారికి దయచండి కుటుంబాలను తండ్రి సాతానుడికి చిక్కకుండా తండ్రి సాతానుడికి దొరకకుండా మీ యొక్క మాటలను తండ్రి గృహంలో పరిపాలన జరిగించే విధంగా తండ్రి వారికి మనోజ్ఞానాన్ని తండ్రి దయచేయమని ప్రతిమలు ఆడుకుంటున్నాం మరొకసారి తండ్రి మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పజెప్పుకుంటున్నాను ఈ సంఘాన్ని కాపాడండి సంఘంలో ఉన్నటువంటి సంఘ కాపరిని తండ్రి దీవించండి సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరును తండ్రి దీవించండి తండ్రి మరి మీ పనులలో ఇంకనో తండ్రి ముందుకు పోయేటటువంటి భాగ్యాన్ని తండ్రి దయచేయండి మీ ఉంటే మీ కృప ఉంటే మీ కుమారుడు అక్కడ ఆలస్యం అయితే మేము మరలా కలుసుకొని మిమ్మల్ని సృతించేటటువంటి భాగ్యాన్ని తండ్రి మాకు దయచేయమని మమ్మల్ందరినీ మీ చేతులు కప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల అతి పరిశుద్ధ నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్